తెలుసుకున్నవాడిని, అర్థం చేసుకున్నవాడిని. 2009లో దెబ్బ ఓడిపోయిన తర్వాత వచ్చి బంతిల పైకి వచ్చి పార్టీ పెట్టిన వాడిని, అవమానాల నుంచి పార్టీ పెట్టిన వాడిని. అంటే ఇంత ఆలోచించుకొని వచ్చే నా మీద పడతాయి, డబ్బులు ఉండవు. మధ్యలో అడుగుతారు ఎందుకు నువ్వు అటు ఇటు తిరగలేకపోయావంటే, ఊళ్ళు తిరగడానికి డబ్బు లేవు, 150 మంది తీసుకెళ్లాలంటే కనీసం వాళ్ళు భోజనాలు పెట్టాలి కదా, ఇష్టంతో వస్తారు మన అభిమానులు, కారులో పెట్రోల్ పోయించుకోవాలి కదా, ఉన్న డబ్బులు నవ్వు చేసాం. ఎవరో దాతలు ఇచ్చిన డబ్బుల మీద కూర్చోబెట్టి పార్టీ నడుపుతూ ఉంటాం. ఇవన్నీ తీసుకొని ఒక నిమిషం, అది ఏముంది, స్ట్రింగ్ ఆపరేషన్ ఏముంది, మామూలు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, చాలా సీక్రెట్గా జరుగుతుంది మీటింగ్, మీ భుజం వెనకాల కెమెరా పెట్టి ఇలా అంటే కూడా అది కూడా స్ట్రింగ్ ఆపరేషన్ ఉంది. ఏం లేదు, ఒక చిన్న మీరే చూడండి, ఒక సీక్రెట్గా ఈ మీటింగ్ జరుగుతుంది చెప్పడానికి ఇంతమంది ఉంటే ఒక చిన్న వీడియో క్యామ్ మన సెల్ ఫోన్ తీసుకోండి, తలకాయలు కనీ కనిపించుకున్న పవన్ కళ్యాణ్ ఇలా కనిపించుకుంటూ ఉంటే, పవన్ కళ్యాణ్ సాయిప్రియ రిసార్ట్స్లో చాలా సీక్రెట్గా ఒక 2000 మందితో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టాడు, అది వాళ్ళు చెప్పేది. అది ఇవన్నీ తట్టుకోవడానికి మామూలు గుండె అయితే పేలి చచ్చిపోద్ది, నరకం ఉంటుంది. అరే ఇది మామూలు గుండె, ఇది అవమానాలు తట్టుకునే గుండె, ఇది ఆరోపణలు ఎదుర్కొనే గుండె, ఇది అవినీతిని ఎదిరించే గుండె. తట్టుకుంటా నిలబడతాం. నేను మీకు చెప్తున్నా, నీకు మాటిస్తున్నాను, నాకు బలంగా నిలబడటానికి వచ్చాను ఇక్కడికి, ప్రయాణం చేయడానికి వచ్చాను రాజకీయాల్లోకి. 60 ఏళ్ల తర్వాత వచ్చేసి బాబు నాకు మనవళ్ళు పుట్టేశారు, కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయి, ఇప్పుడు నాకు ఏదో చేయాలని నెలరాలా, 30లో డిసైడ్ చేసుకున్నా. 2003లో 30లో ఒక 30 సంవత్సరాల పైన ఉన్నప్పుడు డిసైడ్ చేసుకుని రావాలని. ఇంకా బలం ఇప్పుడు నా స్టార్టప్, ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా వచ్చింది నాకు స్టార్టప్ కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది. నాకు రెమ్యునేషన్ ఆఫర్ చేస్తామని నాకు అనిపిస్తూ ఉంది, మొన్నటి కంటే కూడా ఒక 4 ఇంతలు 3 ఇంతలు ఎక్కువ ఇస్తారంటే మన డబ్బులు ఇంత ఉన్నాయనుకుంటున్నాను. అంటే అన్నీ వదిలేస్తే డబ్బులు అక్కడ పెరిగినప్పుడు మీకు మీ సినిమాలు చేయండి సార్, అంటే మేబీ అది నన్ను లాగుతున్నారేమో నన్ను కూర్చోబెట్టని. సో ఏదైనప్పటికీ ఇవన్నీ ఎందుకు వదిలి వస్తున్నానంటే, నాకు నిజంగా ఒక బలమైన సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేయడానికి వచ్చాను. దీంట్లో ఒడిదుడుకులుంటాయి, జయాలుంటాయి, అపజయాలుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇది మనిషి తాలూకు నిండుతనం. ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అత్యంత ఉన్నతమైన విజయాలను చూశారు మీరు చూడటం వల్ల దెబ్బ